అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి. మార్చి 14 తారీఖున హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గల స్థానాల నుంచి మరి సురభి వాణిదేవి గారు టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా కీసర గ్రామంలోని మరి గుర్రం శ్రీధర్ రెడ్డి సీనియర్ టీఆర్ఎస్ లీడర్ విద్యార్థులకి పట్టభద్రులకి ఏ విధంగా గైడ్ చేస్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సార్, మీరు ప్రధానంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీరు కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నారు, మీ వంతు బాధ్యతగా మరి మీ మంత్రివర్యులు గారు ఇచ్చిన సూచనలకి మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా, మీరు విద్యార్థులకి పట్టభద్రులకి ఏ విధంగా గైడ్ చేస్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి? ఫస్ట్ విషయం ప్రేక్షకులకి మరియు కీసా ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రతి ఒక్క కీసరగుట్టకు వచ్చే భక్తులకి కరోనా గైడ్లైన్స్ పాటిస్తూ దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను కూడా ఒక ఇన్ఛార్జ్, నా మంత్రివర్యులు నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మేము ప్రతి ఒక్క ఎమ్మెల్సీ క్యాండిడేట్ దగ్గరికి పోయి మా పాణిదేవి గారిని గెలిపాలని కోరుకుంటున్నా. ఎందుకనంటే ఆమె ఒక ప్రధాని కూతురు. ఆ ప్రధాని కూతురే కాకుండా ఆమె ఎన్నో ఇన్స్టిట్యూట్స్ నడిపిన ఒక లెక్చరర్. సో మన గ్రాడ్యుయేట్స్కి అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మన వాణిదేవి గారిని గెలిపించుకుందాం. ఎందుకంటే ఆమెనే ఎంతోమంది పట్టభద్రులను తయారు చేసిన లెక్చరర్. ఆమె జాబ్లెస్ పీపుల్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సో ఆమెకు అన్ని ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ప్రతి ఒక్క మన పట్టభద్రులకి విజ్ఞప్తి చేసిన వాణిదేవి గారిని గెలిపించుకుందాం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం. ధన్యవాదాలు. సో విన్నారు కదండి, మన మాజీ ప్రధాని పివి నరసింహ గారు తన తనయురాలైనటువంటి సురభి వాణిదేవి గారిని గెలిపించుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, విద్యార్థుల జీవితాల్లో వారి యొక్క సంతోషమైనటువంటి జీవితాన్ని చూస్తారు, మెరుగుపడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి, ప్రజలందరూ దీన్ని స్వాగతించాయి. అదేవిధంగా తెలంగాణలో మరి జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సురభి వాణిదేవి గారిని హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి గెలిపించుకోవాలని వారు చెబుతున్నారు. కెమెరామ్యాన్ ప్రశాంత్ కృష్ణ, V7 విజన్ మీడియా, ఓవర్ టు స్టూడియో.